हेलो फ्रेंड्स, वेलकम टू वंदिता यूनिक क्रिएशंस। इवाल्टी मन चैनल डिफरेंट इंग्रेडिएंट्स तो डिफरेंट टाइप्स ऑफ इडली एला तैयार चेसुकोवालो नेनु मीकु चूपिस्तुन्नानंडि। सो ई इडलीस अयिते चाला टेस्टीगा उंटाय अंड चूडडानिकि कूडा चाला बागुंटाय अंड हेल्दी कूडा। सो मुंदुगा मनं रुब्बुनि रेडी चेसुकोवालि। नेनु तीसुकुन्न रुब्बुकि सरिपडा 1 टेबल स्पून साल्ट याड चेसुकुंटुन्नानंडि। इप्पुडु दीनि बागा कलुपुकोवालि। నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ క్యారెట్, పాలకూర, రాగి, డ్రై ఫ్రూట్స్ అండ్ మిక్స్డ్ వెజిటేబుల్స్। ముందుగా మనం క్యారెట్ ఇడ్లీ తయారు చేసుకుందామండి। క్యారెట్ తురుముని ఫస్ట్ వేసుకోవాలి। దాంట్లో మన రుబ్బుని అనేది యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి। ఈ మిశ్రమం మనకి ఆరెంజ్ కలర్లో ఉంటుందండి। ఇప్పుడు ఆరెంజ్ కలర్లో తయారవుతుంది ఈ ఇడ్లీ। అంటే మనం డైలీ ఒకే టైప్లో ఇడ్లీ చేసుకొని తిని అంటే మనం బోర్గా ఫీల్ అయ్యే కన్నా, సో ఇలా డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్తో చేసుకుంటే ఇడ్లీ చాలా బాగుంటుందండి అండ్ పిల్లలు కూడా ఇష్టపడతారు, కలర్ కలర్గా కనిపిస్తూ ఉంటే। ఇప్పుడు సెకండ్ వన్ వచ్చేసండి పాలకూర ఇడ్లీ చేస్తున్నాను। ఇది ఈ ఇడ్లీ అయితే చాలా గ్రీన్ కలర్లో ఉంటుందండి। డైరెక్ట్గా పాలకూర తినమంటే చాలామందికి నచ్చదు, ఇలా ఇడ్లీలో అయితే చాలా బాగుంటుందండి, ఇష్టపడతారు కూడా తినడానికి। థర్డ్ వన్ రాగి ఇడ్లీ అండి। సో రాగిని మనం రాగి ఇడ్లీ కూడా ఇలా కూడా చేసుకోవచ్చు, రాగితో మనం ఇడ్లీ అయితే చాలా బాగుంటుంది। ఈ ఇడ్లీస్ ఏవైనా సరే పిల్లలకైతే చాలా బాగుంటుందండి, పిల్లలకి కాదు పెద్దలకు కూడా బాగుంటుంది। పిల్లలకైతే కలర్ని చూసి అయితే ఇంకా ఇంట్రెస్ట్గా తింటారు కాబట్టి, సో పిల్లల కోసం అనేది చెప్పడం జరుగుతుంది। ఇది డ్రై ఫ్రూట్స్ ఇడ్లీ అండి। నేనైతే బాదం జీడిపప్పు తీసుకున్నాను। ఇది మిక్స్డ్ వెజిటేబుల్ అండి। ఆనియన్స్, చిల్లీ అండ్ బటానీ అండ్ క్యారెట్ తీసుకున్నాను నేనైతే। చాలా టేస్టీగా అయితే ఉంటుందండి। నేనైతే సాల్ట్ ముందుగా యాడ్ తీసుకున్నాను కాబట్టి రుబ్బులో, ఇంకా నేను దేంట్లో కూడా సాల్ట్ అనేది యాడ్ చేయట్లేదండి। మనం చట్నీతో తింటాం కాబట్టి ఆ సాల్ట్ అనేది సరిపోతుంది। ఇవండి నేను చేస్తున్న 5 డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్తో ఇడ్లీ ఇవి। ఇప్పుడు మనం రుబ్బుని ఇడ్లీ ప్లేట్లో అయితే వేసుకోవాలండి। డైరెక్ట్గా అయితే ప్లేట్లో వేసుకోకూడదు, ఆయిల్ కానీ వాటర్ కానీ అప్లై చేశాక వేసుకోవాలి। డైరెక్ట్గా వేసుకుంటే షేప్ అనేది పాడవుతుందండి, సరిగ్గా రాదు ఇడ్లీ, దానికి అంటిపోతుంది। సో వాటర్ అప్లై చేసుకొని అయితే ఈజీగా మనం అయితే తీసుకోవచ్చండి। సో నేనైతే వాటర్ అప్లై చేశాను। ఇప్పుడైతే నేను ప్రిపేర్ చేసుకున్న ఆ రుబ్బుని అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రుబ్బు అయితే నేను వేసేసుకుంటున్నానండి। మిగిలిన రుబ్బును కూడా మనం ఈ విధంగా మిగిలిన ఇంగ్రీడియంట్స్తో మనం డిఫరెంట్ టైప్లో వేసుకోవచ్చండి। మనకి నచ్చినట్లుగా, మనం ఇష్టపడేటట్టుగా ఇడ్లీని మనం ఎన్ని రకాలుగైనా చేసుకోవచ్చండి। నేనైతే చూస్తున్నారు కదా మిగిలినవి అలా అలా వేసానండి, పై పైన వేస్తూ కూడా చేశాను ఇడ్లీ। ఇప్పుడైతే ఇవి మనం ఇడ్లీ కుక్కర్లో అయితే పెట్టేసుకోవాలి। ఇడ్లీ కుక్కర్లో పెట్టుకునే ముందు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి, 2 గ్లాసెస్ అలాగా యాడ్ చేసుకోవాలి। టెన్ మినిట్స్ కుక్ అవ్వాలి। 10 మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఇడ్లీస్ అనేవి ఈ విధంగా వచ్చాయండి, చాలా 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 బాగా వచ్చాయి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి। ఇలా తినడం వల్ల ఆరోగ్యమే తప్ప అనారోగ్యం అంటే ఏమి ఉండదు కదా। సో తప్పకుండా నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। మీ పిల్లలకు ఇంట్లో ఇలా డిఫరెంట్ కలర్స్తో ఇడ్లీస్ అయితే పెట్టండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్।